హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో 10 యూస్ఫుల్ కిచెన్ టిప్స్ని మీతో షేర్ చేసుకోబోతున్నానండి. ఈ కిచెన్ టిప్స్ బిగినర్స్కి చాలా బాగా యూజ్ అవుతాయి. ఈ వీడియో హౌస్ వైఫ్స్ కోసం కాదండి, హౌస్ వైఫ్స్కి మ్యాక్సిమం ఈ టిప్స్ తెలిసే ఉంటాయి. నేను బిగినర్స్ కోసం ఈ వీడియో చేస్తున్నాను. సో ఈ 10 యూస్ఫుల్ కిచెన్ టిప్స్ ఏంటో ఇప్పుడు ఈ వీడియోలో చూద్దామండి. లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాము. ఫస్ట్ టిప్, పాలు మీరు బాయిల్ చేయకుండా ఎక్కువసేపు కనుక మీరు పక్కన పెట్టేస్తే పాలు విరిగిపోతాయండి. మంది పాలు కాచే టైం లేకపోతే కొంచెం పక్కన పెట్టేస్తూ ఉంటారండి, అలాంటప్పుడు పాలు విరిగిపోతూ ఉంటాయి. లేదంటే పచ్చిపాలు తెచ్చి ఫ్రిడ్జ్లో ఎక్కువసేపు పెట్టినా కూడా పాలు అనేవి కొంచెం సేపటి తర్వాత విరిగిపోతాయండి. అలా మీరు ఎక్కువసేపు బయట కానీ ఫ్రిడ్జ్లో కానీ ఉంచేస్తే పాలు అనేవి విరిగిపోతాయండి కాచేటప్పుడు. సో మీరు అలాంటప్పుడు ఏం చేయాలి అంటే కొంచెం పాలను తీసుకోవాలండి. కొంచెం పాలను విడిగా గిన్నెలోకి తీసుకుని వాటిని మరిగించుకోవాలి. మరిగించుకున్నప్పుడు ఇలా పాలు కనుక విరిగిపోతే ఇలా చేయండి. ఈ మిగతా అన్ని పాలల్లో కూడా మీరు కొంచెం సోడా వేసుకోవాలండి. బేకింగ్ సోడా ఉంటుంది కదా, బేకింగ్ సోడాని వేసుకోవాలి. కొంచెం పావు టీ స్పూన్ బేకింగ్ సోడా వేసుకోవాలండి. బేకింగ్ సోడా వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. మీ దగ్గర బేకింగ్ సోడా లేదు, బేకింగ్ పౌడర్ ఉంది అనుకోండి, బేకింగ్ పౌడర్ని హాఫ్ స్పూన్ వరకు వేసుకోవచ్చండి. బేకింగ్ సోడా అయితే పావు టీ స్పూన్ వేస్తే సరిపోతుందండి. ఇలా బాగా మిక్స్ చేసిన తర్వాత మీరు మరిగించుకోవచ్చండి. అప్పుడు పాలు కూడా విరగకుండా ఉంటాయి. చూసారు కదండి, ఇలా పాలు విరగకుండా ఉంటాయి. ఇలా బేకింగ్ సోడా వేస్తే పాలు అనేవి అస్సలు విరగకుండా ఉంటాయండి. ఈ టిప్ అయితే చాలా బాగా యూజ్ అవుతుంది. ఈ టిప్ని తప్పకుండా ట్రై చేయండి. నెక్స్ట్ సెకండ్ టిప్, పెరుగు టైట్గా తోడుకోవాలి అంటే ఇలా చేసి చూడండి. పాలు గోరువెచ్చగా ఉండగానే తోడు పెట్టాలండి. బాగా వేడిగా ఉన్నప్పుడు తోడు పెట్టినా, బాగా చల్లారిపోయిన తర్వాత తోడు పెట్టినా పెరుగు సరిగ్గా తోడుకోదు. పాలను తోడు పెట్టడానికి కొంచెం పెరుగు తీసుకోవాలండి. ఇలా మీరు పెరుగు వేసిన తర్వాత 2-3 టైమ్స్ కనుక మీరు కలిపినట్లయితే పెరుగు మీకు టైట్గా తోడుకుంటుందండి. ఇలా మీరు బాగా మిక్స్ చేసుకున్న తర్వాత పాలను తోడు పెడితే మీకు పెరుగు టైట్గా తోడుకుంటుందండి. నెక్స్ట్ టిప్, పాలు తొందరగా తోడుకోవాలి అంటే ఇలా చేయండి. ఒక డబ్బాలో వేసి తోడు పెట్టుకోవాలండి. పాలకు మీకు ఏమాత్రం గాలి తగిలినా మీకు పెరుగు తొందరగా తోడుకోదండి, టైం ఎక్కువ తీసుకుంటుంది. అలాగే చల్లని పాలు తోడు పెట్టినా కూడా మీకు టైం ఎక్కువ పడుతుందండి. మీకు తొందరగా పెరుగు తోడుకోవాలి అనుకుంటే గోరువెచ్చని పాలని ఇలా డబ్బాలో వేసి తోడు పెడితే మీకు తొందరగా తోడుకుంటుందండి. 3 అవర్స్లో మీకు పెరుగు అనేది రెడీ అయిపోతుంది. నెక్స్ట్ టిప్, కొంతమంది పాలు తోడు వేస్తే కొంచెం పుల్లగా ఉంటుందండి. అలా పుల్లగా ఉండకుండా ఉండాలి అంటే కనుక ఇలా చేసి చూడండి. అలా పుల్లగా ఉండకుండా ఉండాలి అంటే అందులో పచ్చి కొబ్బరి ముక్క వేసుకోవాలండి. ఇలా పచ్చి కొబ్బరి ముక్క వేసామంటే కనుక పెరుగు కమ్మగా ఉంటుందండి, అస్సలు పుల్లగా ఉండదు. నెక్స్ట్ టిప్, శీతాకాలం పెరుగు చాలా లేట్గా తోడుకుంటుందండి. పెరుగు తోడుకోవడానికి టైం పడుతుంది అన్నప్పుడు మీరు ఇలా ఎండుమిరపకాయలు కానీ పచ్చిమిరపకాయలు కానీ వేస్తే మీకు పెరుగు అనేది తొందరగా తోడుకుంటుంది. ఇలా ఒక ఎండుమిరపకాయని వేసి మీరు మూత పెట్టి క్లోజ్ చేసేస్తే తొందరగా పెరుగు అనేది రెడీ అవుతుంది. ఈ రూల్స్ ఫాలో అయితే పెరుగు అనేది తొందరగా తోడుకుంటుందండి, అలాగే టైట్గా కూడా ఉంటుంది. ఇలా పెరుగు అనేది పర్ఫెక్ట్గా రెడీ అయిపోతుంది. నెక్స్ట్ టిప్, వెల్లుల్లి రెబ్బలు వలడానికి చాలా టైం పడుతుందండి. వెల్లుల్లి రెబ్బల్ని తొందరగా పీల్ చేయాలి అంటే ఇలా చేసి చూడండి. వెల్లుల్ని తీసుకుని సెంటర్లో బాగా కొడితే వెల్లుల్లి రెబ్బలన్నీ విడివిడిగా వచ్చేస్తాయండి. ఈ వెల్లుల్లి రెబ్బలన్నీ ఇలా విడదీసేసుకోవాలండి. ఇలా విడదీసుకున్న తర్వాత గోరువెచ్చని నీళ్ళలో వేసుకోవాలి. ఇలా గోరువెచ్చని నీటిలో వేసి 10 మినిట్స్ సోక్ చేయాలండి. ఇలా సోక్ చేస్తే వాటిపైన ఉన్న పీల్ చాలా తొందరగా వచ్చేస్తుంది. 10 మినిట్స్ తర్వాత మీరు పీల్ చేసేస్తే చాలా ఈజీగా వచ్చేస్తాయండి. నానబెట్టిన తర్వాత కూడా తొందరగా రావట్లేదు అనుకుంటే పైన కొంచెం కట్ చేసేసేయాలండి. ఇలా పైన కొంచెం చాక్తో కట్ చేసేసి తీసేసామంటే చాలా ఈజీగా వచ్చేస్తాయండి. ఇలా వెల్లుల్ని చాలా తొందరగా ఈజీగా పీల్ చేసేసుకోవచ్చండి. నెక్స్ట్ టిప్, ఫ్రిడ్జ్లోంచి మీకు ఎక్కువగా బ్యాడ్ స్మెల్ అనేది వస్తుంటే ఇలా చేసి చూడండి. ఒక బౌల్లో బేకింగ్ సోడాని తీసుకోవాలండి. 1/4 కప్ వరకు బేకింగ్ సోడాని తీసుకోవాలి. బౌల్ని డైరెక్ట్గా ఫ్రిడ్జ్లో కార్నర్లో పెట్టేసేయాలండి. దీనిపైన ఎటువంటి మూత పెట్టకూడదు. ఇలా ఒక కార్నర్లో ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి. ఈ బేకింగ్ సోడాని బౌల్లో వేసి పెడితే ఫ్రిడ్జ్లో ఉన్న బ్యాడ్ స్మెల్ అంతా ఈ బేకింగ్ సోడా అబ్జర్వ్ చేసేస్తుందండి. 1 డే తర్వాత ఈ బేకింగ్ సోడాని తీసేస్తే మీకు ఫ్రిడ్జ్ బ్యాడ్ స్మెల్ రాకుండా ఉంటుంది. బేకింగ్ సోడాకి స్మెల్ అబ్జర్వ్ చేసే గుణం ఉంటుందండి, అందుకనే బ్యాడ్ స్మెల్ మొత్తం పోతుంది.
నెక్స్ట్ టిప్, మీకు డ్రై ఫ్రూట్స్ ఎక్కువ రోజు ఫ్రెష్గా ఉండాలి అనుకుంటే ఇలా చేసి చూడండి. ఇలా ఎయిర్టైట్ డబ్బా తీసుకుని అందులో ఈ డ్రై ఫ్రూట్స్ వేసేసేయాలండి. ఇలా ఎయిర్టైట్ కంటైనర్లో పెట్టిన తర్వాత బాక్స్ని మీరు ఫ్రిడ్జ్లో పెడితే మీకు చాలా రోజులు డ్రై ఫ్రూట్స్ ఫ్రెష్గా ఉంటాయండి. బాదం, జీడిపప్పు, కిస్మిస్ ఇలాంటివన్నీ పెట్టుకోవచ్చు అండి. ఇలాంటివే కాకుండా ఇంకా డ్రై ఫ్రూట్స్ అంటే చాలా రకాలు ఉంటాయండి. రాస్బెర్రీస్, బ్లూబెర్రీస్, డ్రై కివీస్, డ్రై పపాయా, డ్రై స్ట్రాబెర్రీ ఇలాంటివి చాలా ఉంటాయండి. ఇలాంటివి ఏమైనా సరే మీరు ఇలా ఎయిర్టైట్ కంటైనర్లో పెట్టుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఎక్కువ రోజులు స్టోర్ ఉంటాయండి. నెక్స్ట్ టిప్, పాలు మరిగించేటప్పుడు పాలు గిన్నెలో లాస్ట్లో స్టార్చ్ కింద పేరుకుపోయి ఉంటుందండి. అలా ఉండకుండా ఉండాలి అంటే మీరు పాలు వేసేటప్పుడు గిన్నెలో వాటర్ వేసుకోవాలి. కొద్దిగా హాఫ్ కప్ వాటర్ వేసి మీరు పాలు వేస్తే కనుక మీకు లాస్ట్లో మీకు స్టార్చ్ అనేది ఫామ్ అవ్వకుండా ఉంటుంది. నెక్స్ట్ టిప్, పాలు మరుగుతున్నప్పుడు ఇలా పొంగిపోతూ ఉంటాయండి. ఒక్కొక్కసారి ఇలా పొంగిపోతూ ఉంటాయి. ఇలా పాలు పొంగినప్పుడు మీరు అలాగే ఉంచేస్తే అవి కిందంతా మాడిపోతుందండి. అలా మాడిపోయినప్పుడు క్లీన్ చేయడం చాలా ఇబ్బంది అయిపోతుంది. అలా కాకుండా మీరు పాలు పొంగిన వెంటనే ఇలా పాలు పక్కన పెట్టేసేయండి. శ్రమ అనుకోకుండా వెంటనే చేసేస్తే క్లీనింగ్ పని చాలా వరకు తగ్గుతుందండి. పాలు తీసిన తర్వాత దానిపైన ఉన్న ప్లేట్స్ అండ్ రింగ్స్ కూడా తీసేసేయాలి. ఇవి బాగా వేడిగా ఉంటాయండి కాబట్టి మనం చేతులతో తీయకూడదు. ఇలా మీరు ఫస్ట్ స్ప్రే చేసేసేయండి. కొంచెం విమ్ అండ్ వాటర్ మిక్స్ చేసిన వాటర్తో ఇలా మొత్తం స్ప్రే చేసేసేయండి. ఇలా స్ప్రే చేసిన తర్వాత వెంటనే స్పాంజ్తో క్లీన్ చేసేసుకోవచ్చు అండి. ఇలా క్లీన్ చేస్తే మీకు చాలా ఈజీగా క్లీన్ అయిపోతుంది, మాడకుండా కూడా ఉంటుందండి, క్లీనింగ్ చాలా ఈజీగా ఉంటుంది. ఇలా క్లీన్ చేసేస్తే చాలా ఈజీగా అయిపోతుందండి. బర్నర్స్ చాలా హాట్గా ఉంటాయండి, కొంచెం కేర్ఫుల్గా క్లీన్ చేసుకోవాలి. చూసారు కదండి, ఇలా వెంటనే క్లీన్ చేసేసుకుంటే 2 మినిట్స్లో క్లీన్ చేసేసుకోవచ్చు. ఇలా వెంటనే క్లీన్ చేస్తే చాలా తొందరగా అయిపోతుందండి. లేదంటే మీరు పాలు పూర్తిగా మరిగేదాకా ఉంచితే అది కిందంతా మాడిపోయి స్క్రబ్బర్తో స్క్రబ్ చేసినా కూడా తొందరగా పోదండి. సో ఇలా పాలు ఒలిగినప్పుడు మీరు శ్రమ అనుకోకుండా కొంచెం వెంటనే చేసేసుకుంటే మీకు పని అనేది కొంచెం తక్కువ అవుతుందండి. సో చూసారు కదండి 10 యూస్ఫుల్ కిచెన్ టిప్స్ని. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే తర్వాత వచ్చే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.